అమ్మో ఇంత డబ్బులు పెట్టుకు అన్నాము, ఇవి జీవితకాలం మన్నేయాలి, అలా బీరువాలో ఎప్పుడూ ఉండ పారేయలేము, దాయలేము, చెంపలేము, ఇవ్వలేము అన్నట్లు ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. వర్షాకాలం అనగానే మన ఆడవాళ్ళందరికీ పెద్ద తలనొప్పి ఏంటంటే బట్టలు ఆరకపోవటం. ఏ రోజు వర్షం వస్తుందో తెలియదు, ఏ పూట వర్షం వస్తుందో తెలియదు. నేనైతే అండి బయట బట్టలు ఆరేస్తే ఒకరోజుకి అవి ఆరట్లేదు, కొంచెం మబ్బు మబ్బుగా అలా ఉంటుంది కదా, సరే ఆరలేదు కదా అని వదిలేసామనుకోండి, తెల్లారేసరికి మధ్యరాత్రిలో ఎప్పుడో వర్షం పడటం, అవన్నీ శుభ్రంగా తడిచి మొత్తం జరుగుతూ ఉన్నది. అయితే మిగతా బట్టలన్నీ విషయం పక్కన పెడితే, మనం రెగ్యులర్గా యూస్ చేసే శారీస్ విషయంలో మాత్రం ఇప్పుడు కాటను, జరీ ఉన్నాయి, అటువంటివన్నీ కూడా అవాయిడ్ చేసి కొద్దిగా వర్షంలో వెంటనే ఆరిపోయేవి, తడిచినట్లుగా కనపడకుండా ఉండే శారీస్ని సెలెక్ట్ చేసుకోవటం బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువగా మన ఫ్యామిలీలో అందరూ కూడా వర్కింగ్ ఉమెన్ ఎక్కువ ఉన్నారు, అలానే కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఐటీ ఉద్యోగులు, మనం హోమ్ మేకర్స్ కూడా అండి. ఉదయమే స్నానం చేసి ఏ శారీనో కట్టుకుని పని చేసుకుంటూ ఉంటాము, తప్ప వర్షం స్టార్ట్ అవుద్ది, ఆ వర్షంలోకి వెళ్లాల్సి వస్తుంది. నాలుగు అడుగులు ఇలా వెయ్యంగానే ఏ కాటన్ చీరో కట్టుకున్నాం అనుకోండి, తడిచి ముద్ద అయిపోతుంది. జరీ చీర అయితే అసలు ఇక చెప్పక్కర్లేదు, జరీ అంతా కూడా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది కదా. అసలు అటువంటి ప్రాబ్లం లేకుండా వర్షాకాలం అంతా కొద్దిగా మనకి వర్షం నీళ్లు పీల్చనివి, అంటే కొద్దిగా తడిచిన కనిపించనివి, ఉతికితే ఈజీగా ఉండే శారీస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. అమెజాన్లో మనకి ఇప్పుడు మంచి ఆఫర్లో ఆ శారీస్ అన్నీ నడుస్తున్నాయి, అన్నీ కూడా 500, 550, 600 బిలో అండి. ఇగో ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా అదే శారీ అనమాట, ఆ రకం చీరే. ఈ ఎలా ఉంటాయంటే చూడటానికి టసర్ శారీస్లా ఉంటాయి. ఇదివరకు మనం అంతా వర్షాకాలం అనేసరికి సిల్క్ శారీస్ కట్టేవాళ్ళం కదండి, ఇప్పుడు సిల్క్ శారీస్ కొద్దిగా అవుట్డేటెడ్ అయినవి, అందులో మంచివి ఉన్నా మనం క్యారీ చేయడానికి వీలుగా ఉండకపోవచ్చు, సిల్క్ అనేసరికి కొద్దిగా పల్చన వస్తాయి కదా, అవి మనం కట్టలేము. అలానే బయటికి కట్టుకెళ్ళినప్పుడు ఈ సిల్క్ శారీస్ పల్చగా ఉన్నాయి, కడితే తడిస్తే ఇన్కేసు మనం వర్షంలో తడిచామనుకోండి, అవి ఇంకా ఒంటికి అతుక్కుపోయి కొద్దిగా అసహ్యంగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఈ శారీస్ని ప్రిఫర్ చేస్తున్నాను అనమాట అండి, ముఖ్యంగా ఎంప్లాయీస్, మన ఫ్యామిలీలో ఉన్న వర్కింగ్ ఉమెన్ అందరూ కూడా కొంచెం ఇటువంటి శారీస్ 4 కొనుక్కొని పక్కన పెట్టుకోండి, కొంచెం ఏమాత్రం మబ్బుగా అలాగా ఉన్నా సరే ఇటువంటి కట్టేసేసుకుని వెళ్ళిపోండి, డిగ్నిఫైడ్గాను ఉంటాయి, చక్కగా మనకి మెయింటెనెన్స్ ఫ్రీ, గంజక్కర్లేదు మెయిన్ మనకి, ఏముంది ఇట్లా జాడించి తీగ మీద ఆరేస్తే చాలండి, శుభ్రంగా నీళ్లు వాడిగిల్లిపోతాయి, అంతగా వర్షంగా ఉంటే మనం ఫ్యాన్ కింద వేసుకున్నా ఆరిపోతాయి అనమాట. అటువంటి శారీస్ అనమాట అండి ఇవి. ఇది డార్క్ ఎలిఫెంట్ బ్లూ అనమాట అండి, మీకు బ్లాక్ కనిపిస్తోందేమో, డార్క్ బ్లూ, బ్లాక్ అయితే కాదు, బాగున్నది, డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు చక్కగా హ్యాపీగా తెప్పించుకోండి. ఇది ఒకవేళ దీని మీద బురద పడ్డా కనపడదండి, బాగున్నది. ఇది బ్లౌజ్ వచ్చి ఇలానే ఇచ్చాడు అనమాట, ఈ డిజైనే బ్లౌజ్. ఈ శారీ కొంచెం ఈ శారీ ఇటు వింపు ఇలా ఉన్నది కదా, లైట్గా కనిపిస్తూ ఉన్నది, కొంచెం చూసుకోండి అదొకటి. మిగతా శారీలు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా ఉన్నాయి కదా, ఈ శారీ మాత్రం బ్యాక్ సైడ్ కొంచెం ఇట్లా వైట్గా కనిపిస్తూ ఉంది, అదొక్కటి మాత్రం చూసుకోండి. ఈ శారీ చూసారా అండి, లైట్ మేమైతే గచ్చకాయ కలర్ అని అంటాం, మరి మీరేమంటారో నాకు చెప్పండి, గ్రే అంటారా, మేమైతే గచ్చకాయ రంగు, గచ్చకాయలు ఆడతాం కదా, ఆ గచ్చకాయ కలర్ అని అంటాం అనమాట. ఈ కలర్ నాకు నచ్చి ఆర్డర్ చేసి తెప్పించే, భలే బాగుందండి చీర. ఇది కూడా సేమ్ అలానే మనకి సెమీ టస్సర్ లాంటిది అనమాట, ఇదిగోండి పైనంతా ఇట్లా డిజైన్, మళ్ళీ దిగువన కూడా ఇదే డిజైన్, మధ్యలో ప్లెయిన్ వచ్చింది. దీని బ్లౌజ్ అంతా కూడా ఇట్లా ఈ స్ట్రైప్స్ ఈ చారలే ఇచ్చాడు, చాలా బాగున్నదండి. ఇదిగోండి ఈ శారీ ఒకలాంటి షైనింగ్గా ఉన్నదనమాట, చాలా బాగున్నది మెటీరియల్ కూడా, పళ్ళు కూడా చక్కగా లీఫ్ డిజైన్ తోటి వచ్చింది, బ్లౌజ్ అయితే సేమ్ అవే చారలు వచ్చినాయి. ఈ శారీస్కి పీకో కూడా చేసేసి ఉంటుందండి, ఇక మనం ఎక్స్ట్రాగా పీకో చేయించుకునే అవసరం కూడా లేదు. నాకు ఈ శారీస్ చాలా బాగా నచ్చినాయి, ఎస్పెషల్లీ ఈ లైట్ కలర్ శారీ నాకు బాగా సూట్ అయిందని మొన్న మమ్ అండ్ మీ టాక్స్లో వీడియో కూడా పెడితే అందరూ కూడాని ఈ శారీ చాలా బాగుందమ్మా మీకు అని పెట్టారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. లైట్ కలర్స్ ఇష్టపడేవాళ్ళు, ఇప్పటి వరకు లైట్ కలర్ ట్రై చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా చక్కగా తెప్పించుకోండి,
సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒకే కలర్ శారీస్కి, ఒకే టైప్ ఆఫ్ శారీస్కి స్టిక్ అయిపోతూ ఉంటామండి. డార్క్ కలర్స్ అనుకోండి, నాకు డార్క్ కలర్సే బాగుంటాయి, లైట్ కలర్స్ అంత బాగోవు అని ఫిక్స్ అయిపోతాం మైండ్లో. అలానే లైట్ కలర్స్ కట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, నాకు లైట్ కలర్సే బాగుంటాయి, డార్క్ కలర్సే బెట్టుగా ఉంటాయి అని ఫిక్స్ అయిపోతాం కదా. అలానే మా మామయ్య గారి అక్కయ్య గారు ఇక్కడ ఉండేవారు అనమాట అండి, పెద్ద ఆవిడ ముసలావిడ ఉండేవారు. మొత్తం ఇక్కడ అంతా మా అత్తయ్య గారి ఇంట్లో ఒక కిచెన్లో మెయింటెనెన్స్ అంతా కూడా ఆవిడే చూసేవారు. మా అత్తగారికి పెద్ద ఏం తెలియదు అనమాట అండి, ఏ వంట ఏమి వండారు ఏంటి అవన్నీ ఆవిడే చూసేవారు కాదు. మా వారి మేనత్త, ఆవిడ సింగిల్ ఆవిడ అనమాట అండి, ముసలావిడ ఆవిడే ఉండేవారు. ఆవిడ ప్లెయిన్ శారీసు ఇంత అంచున్నాయి, ఇదివరకు పూర్వ పుణ్యస్త్రీలు అవే కట్టేవాళ్ళు కదా, ప్లెయిన్గా ఉండి ఇంత ప్లెయిన్ బార్డర్ ఉన్న చీరలో గీతలో అడుగున గీతలో ఉండే అంతే ఆ చీరలే కట్టేవారు అనమాట. అది కూడా ఆవిడ కొత్త చీర కట్టేవారు కాదు, ఆవిడకి ఏమన్నా ఓ నాలుగు చీరలు తీస్తే జయా ఈ కడతావా అని ఒకసారి నన్ను కట్టి ఇప్పమనేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఆవిడ కట్టుకునేవారు. నేను పిన్ని ఇదివరకు ఎవరు కట్టేవాళ్ళు నేను రాకముందు అంటే మా ఆడపడుచుల్లో మా మణెమ్మ ఉన్న చూడండి, మణెమ్మ కట్టేదంట. మా మణెమ్మకి ఆ రంగు చీర ఈ రంగు చీర అని లేదండి, అలానే ఇది మొతక చీర సిల్క్ చీర ఏం చీర అని కూడా పట్టించు, అన్ని చీరలు కడతది అనమాట. నేను అట్లానే అన్ని రకాలు కట్టేసేస్తానండి. అట్లా మా మణెమ్మ డార్క్ ఆరెంజ్, డార్క్ బ్లాక్, లైట్ కలర్స్, వైట్, ఎనీ కలర్, బ్రైట్ పింక్, పీచుమిఠాయి పింక్ ఉంటుంది చూడండి, ఆ కలర్ అయినా సరే కట్టేసేస్తుంది అనమాట. మా నలుగురు ఆడపడుచుల్లో మా మణెమ్మ మాత్రమే అట్లా అన్ని కలర్స్ కట్టేసేస్తుంది. అట్లా ఈ లైట్ కలర్ శారీని చూసేసరికి అది గుర్తుకొచ్చింది అనమాట. అలానే మనలో కూడా చాలామంది ఒకే కలర్ లైట్ కలర్స్ లేదా డార్క్ కలర్స్ అన్ని స్టిక్ అయిపోతూ ఉంటారు కదా, అట్లా ఏం కాదండి, అన్ని కలర్స్ కట్టేస్తూ ఉండండి, అలవాటు అయిపోతుంది అంతే అండి. మనకి ఫీలింగ్ అంతే, ఏ రంగు అయినా బాగానే ఉంటుందండి. అలానే ఈ లైట్ కలర్లో ఈ శారీ అయితే సూపర్గా ఉంది. ఇప్పటి వరకు లైట్ కలర్స్ ఏమి ట్రై చేయలేదు అనుకుంటే ఈ శారీ తెప్పించుకోండి, సూపర్గా ఉన్నదండి. క్వాలిటీ బాగుంది, కాస్టు బాగుంది, డిజైను బాగుంది, స్టైలిష్గా ఉంది, అన్నీ కలిపి చాలా బాగున్నది. ఇది అంతేనండి, 600B ఉన్నది. అలానే సెమీ టస్సర్ లాగా కనిపిస్తుంది కదా, అదనమాట ఈ శారీ ఒకటి. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఇదివరకు ఈ అడ్డం చారలు ఇవి ఎక్కువ కట్టేదాన్ని, ఈ మధ్య కాలంలో కట్టట్లేదు అనమాట. సరే ఇది చూడంగానే నచ్చి తెప్పించాను మీకు. ఈ శారీ చూడంగానే కూడా ఐడియా ఉండుంటుంది. ఇదివరకు తెగొచ్చేయండి చీరలో, ఇదిగోండి బాతిక్ ప్రింట్ లాగా మధ్యలో బాతిక్ లాగా ఒక మూడు అడ్డగీతల్లాగా ఇచ్చి మా బాతిక్ డిజైన్ ఇచ్చాడు. పళ్ళు అయితే చాలా బాగున్నదండి, పళ్ళు కూడా చాలా బాగుంది. బ్లౌజ్ ఏమో మనకి ప్లెయిన్ బ్లౌజ్, బ్లాక్ మన దగ్గర బ్లాక్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి పేరప్ చేసేయచ్చు. హైట్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ శారీ తెప్పించుకోండి, చాలా బాగుంటుందండి. దీని ప్రైస్ కూడా అంతే అండి, 600B అంతే. సేమ్ సెమీ టస్సర్ అంతే. నెక్స్ట్ ఈ శారీ ఎల్లో ఒకటి. ఇది ఏం ఎల్లో అంటే గంధం ఎల్లో అంటారు కదండి, గంధం ఎల్లో ఒకటి తెప్పించాను చూడండి, బాగుందండి. ఇది కూడా ఇలాగా అడుగునేమో వైట్ తోటి పెద్ద డిజైన్ వచ్చింది. శారీ అంతా కూడా ఎల్లో, ఎల్లో మీద లైట్ వైట్ బిస్కెట్ కలర్ అనమాట. పళ్ళు ఇదండి, పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్. ఈ శారీ కూడా బాగుంది, ఇది కూడా సేమ్ సెమీ టస్సర్, 600B దీని కాస్ట్. ఎల్లో గంధం ఎల్లో మంచి కలర్ కావాలి అని అనుకుంటే ఇది తెప్పించుకోండి. ఇది చాలా అందమైన ఎల్లో అండి, బాగుంది. అంటే అన్ని ఎల్లోలు ఒకలా ఉండవు కదా, ఈ ఎల్లో చాలా బాగున్నది. తర్వాత ఇది ఒకటి తెప్పించానండి, ఇదేంటి అనుకుంటున్నారా, వాచ్ అండి. ఇలాంటి డబ్బాలో వస్తుంది, ఫాస్ట్ ట్రాక్ అంటారు కదా, ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ వాచ్ ఒకటి తెప్పించాను అనమాట అండి రమ్య కోసం. రమ్య బ్యాగ్ ఈ మధ్య పోయింది కదా, అందులో తన వాచ్ కూడా ఉందన్నమాట, మామూలు వాచ్ వర్క్ చేసేటప్పుడు పెట్టుకునే వాచ్, అది కూడా ఉన్నది. అది ఇవ్వలేదు, పోయింది ఆ వాచ్ పోయింది. సమ్ కొంత మనీ కూడా ఉంది అని చెప్పాను కదా, మనీ కూడా పోయింది, వాచ్ కూడా పోయింది అనమాట. సరే నీకు కావాల్సిన వాచ్ని ఆర్డర్ చేసుకోమ్మా అంటే రమ్య ఈ వాచ్ ఆర్డర్ చేసుకుందనమాట అండి. ఇది ఫాస్ట్ ట్రాక్ వాచ్ అండి. ఈ వాచ్లో టైం ఒక్కటే కాదండి, ఇదిగోండి ఎన్ని అడుగులు వేసాము, ఎన్ని క్యాలరీలు ఖర్చు అయినాయి, ఎన్ని కిలోమీటర్లు నడిచాము, ఇది కూడా చూపిస్తోంది. తర్వాత ఇది మనం ఎన్ని గంటలు నిద్రపోయామన్నది ఇది. తర్వాత మనకి బీపీ ఎలా ఉన్నది అన్నది, మ్యూజిక్, ఇంకా ఇదిగోండి
బ్రీత్, ఇన్హేల్, ఎక్సెల్ ఉన్నానమాట. 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ ఇలా రకరకాల ఇవన్నీ కూడా ఈ ఫోన్లో చేసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్గా ఉన్నది. వచ్చింది ఏది, ఇది వెదరు. తర్వాత అలారం ఉంటుంది, తర్వాత స్టాప్ వాచ్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇన్ని ఆప్షన్స్ ఉన్న ఈ వాచ్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట ఈ వాచ్. ఎవరైనా పెట్టుకోవచ్చు, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు. వాచ్ లింక్ కూడా ఇస్తున్నాను, ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను కదండి. ఇప్పుడు అమెజాన్లో సేల్ నడుస్తుందండి, ఆఫర్ ప్రైస్లో అన్నమాట. ఇవన్నీ శారీస్ అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో తెప్పించాను. రెగ్యులర్ యూస్కి మీకు ఎవరికి కావాలన్నా సరే హ్యాపీగా తెప్పించుకోండి. ఎవరన్నా అనుకోవచ్చు ఏంటండి ఇన్ని చీరలు చూపిస్తారు అని చెప్పి, నేను నిజంగా చెప్తున్నానండి. నేను న్యూస్ చదివే అన్నాళ్ళు కూడాని కట్టిన చీర కట్టకుండా న్యూస్ చెప్పేదాన్ని అండి. నన్ను ఎవరో అడగరు, నేను ఒకే సింగిల్ కాస్ట్యూమ్తో ఫిక్స్ అయిపోయినా నన్ను ఎవరో అడగరు. ఆ చీరతోనే నేను ఎన్నాళ్ళైనా చెప్పొచ్చు న్యూస్. కానీ మనం చేసే జాబ్ పట్ల మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనల్ని మనం కొత్తగా ఎప్పుడూ ఆవిష్కరించుకుంటూ ఉండాలి. అదేదో ప్రపంచం కోసం కాదండి, మన లైఫ్ మనకి బోర్ పుట్టకూడదు ఎప్పుడు. ఎప్పుడు కొత్తగా ఉండాలి. ఎలానో సమస్యలు ఇటువంటివన్నీ వస్తే ఎదుర్కోక తప్పదు. వాటికి కొంచెం మనకి వెసులుబాటుగా ఉండటానికి, వాటి నుంచి బయటపడటానికి సింపుల్ టెక్నిక్ అయితే మనకి నచ్చిన దుస్తులు కట్టుకోవటం అండి. నేను ఇది నమ్మే సిద్ధాంతం. అలా అని చెప్పి బోల్డ్ అంత ఖరీదు పెట్టేసేసి బోల్డ్ అని కొనేసేసుకోండి అని నేను చెప్పను. తక్కువ ప్రైస్లో మంచి చూస్ చేసుకుని చక్కగా కొనుక్కోండి, నచ్చినట్లుగా కట్టుకోండి. అయ్య బాబో ఇంత డబ్బులు పెట్టుకునేసేసాము, ఇంకా అలా చక్కలాగా మన్నాలి, మా బీరువాలో ఎప్పుడూ అలా ఉండాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ అలా ఉన్నాయనుకోండి మనకే తలనొప్పి అండి. పారేయలేము, దాయలేము, చింపలేము, ఇవ్వలేము అన్నట్లు ఉంటుంది. నా మటుకు నేనైతే అండి తక్కువ ప్రైస్ అనుకోండి శుభ్రంగా నచ్చినట్లు కట్టుకుంటాను, చక్కగా చేతి నిండా దానం చేసేసుకుంటానండి. మీకేంటండి మీరు ఉన్నవాళ్ళు అది ఇది అని మళ్ళీ ఇలా నా మీద పడిపోకండి. 10 కాలాల పాటు అందరూ బాగుండాలండి. అందరూ బాగుండాలి, చక్కగా సంతోషంగా ఉండాలి. మన లైఫ్ని మనకి నచ్చినట్లుగా గడిపే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. మనమే దానికి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుని, అయ్యో ఈ రూపాయి ఉంటే అది వస్తుందిగా, ఈ రూపాయి ఉంటే ఇది వస్తుందిగా అని చెప్పి దాసి మూసి అలాగా గడుపుతూ ఉంటాం. అవసరమైతే తప్పదు, ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పదు, ఇబ్బందులు లేనప్పుడు కూడా అలా ఉండకూడదు. అదనమాట నేను చెప్పేది. ఓకే అండి, అమెజాన్లో ఇప్పుడు మంచి సేల్ నడుస్తుంది కాబట్టి హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. అలానే అమెజాన్లో మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సివోడి ఆప్షన్ ఉంటుంది, అలానే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, అలానే ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమెజాన్ యాప్ని ఈరోజే ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోండి, హ్యాపీగా మీ టైంని స్పెండ్ చేయండి. అలానే 1 రూపాయి మన కోసం కూడా హ్యాపీగా స్పెండ్ చేసుకోవాలి. ఓకే అండి, జీవితం అండి, ఈ జీవితాన్ని ఎంత వీలైతే అంత సంతోషంగా గడపటానికి ప్రయత్నించాలి. అలా అని చెప్పి అన్ని 365 డేస్ సంతోషంగా గడపటానికి వీలవ్వదండి. వస్తాయి, రకరకాలు వస్తూ ఉంటాయి, వాటిని అన్నిటిని ఫేస్ చేయాలండి. ఫైనల్లీ సంతోషంగా ఉండాలి. ఓకే అండి, నేను తెప్పించిన ఈ శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.